వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తించారని, అందుకే ఆనంని పక్కనబెట్టి తనను సమన్వయకర్తగా ముఖ్యమంత్రి నియమించారని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను ఆప్యాయంగా అడిగి మాట కలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొక్కుబడిగా సాగించారని, ఒకటి రెండిల్లు తిరిగి వెళ్లేవారని, విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆనంని పక్కనబెట్టి తనకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం వలన ప్రజలతో మమేకమవ్వడం, ఆ తృప్తే వేరుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గడప గడప తిరిగినప్పుడు ఎలా చేశాడో మీకు తెలుసు. తూచా తప్పకుండా పథకం పేరు ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం అంటే ఒక గడప రెండో గడప తిరిగేసి వెళ్ళిపోయేవాడు, అంతేనా? ఇదే జగన్మోహన్ రెడ్డి చూసి, అయ్యా నేను ఇది కాదు, నేను చెప్పిన పథకం, నేను ఇచ్చిన పథకాలు నా ప్రజలకు అందుతున్నాయా లేదా, ప్రతి గడపకు వెళ్ళి మేబీ సార్ చెప్పలేము సీఎం గారికి, సార్ గడప గడపకు కాదు ప్రతి గడపకి మన ప్రభుత్వం అని నేను చెప్పింది. ప్రతి గడపకు వెళ్ళి ప్రజల్ని కలిసి పథకాలు అందుతున్నాయా లేదా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి, సరి చేసుకోవడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని వెంట పెట్టుకొని అక్కడికక్కడ తీర్చగలిగే ఉంటే సరిచేసి, లేకుంటే అవి నోట్ చేసుకొని పై అధికారులతో మాట్లాడి ఎంత త్వరతగతిన దాన్ని రిజాల్వ్ చేసి తిరిగి వాళ్ళకి తెలియజేయటం అనేది మన బాధ్యత. ఏ ధైర్యంతో ఇంటికి పోవాలి అని అంటే, ఈ 3-4 సంవత్సరాల్లో మనం అందించిన పథకాలు, మనం చేస్తున్న మంచి పనులు, అదే మనకు ధైర్యం ఇస్తుంది, అదే మనకు ముందుకు నడిపిస్తుంది. ఈ ధైర్యంతోనే మీరు వెళ్ళండి, ప్రజలను కలవండి అని మిగతా మండలాల్లో ఆల్రెడీ తిరిగిండ ప్రతి దగ్గర కూడా మా నాయకులు కానీ, అక్కడున్న సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, సీనియర్ ఎండిఓలు, సీనియర్ స్టాఫ్ కానీ వీళ్ళంతా కొంచెం అవాక్ అవుతారు. ఏం సార్ మరి ప్రతి గడప దొక్కుతున్నారని, దీని ఉద్దేశమే అది. ఎంతవరకు మ్యాక్సిమం కొంచెం మిస్ అవచ్చు, కొన్ని ఇళ్లలో ఉండకపోవచ్చు, కొంచెం చీకటి పడిన తర్వాత దొరకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, 90% తక్కువ లేకుండా తిరిగి దానిలో ఉన్న సంతోషమే వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పథకం ప్రవేశపెట్టారని నువ్వు గడప గడపకు తిరిగితే నిజంగా తెలుస్తుంది దానిలో ఉన్న తృప్తి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.